మూడు క్రేన్లు ధ్వంసమైన కదలని హనుమాన్ విగ్రహం. 130 ఏళ్లపాటు భక్తుల పూజలందుకుంటున్న హనుమాన్ విగ్రహం అది. ఒక కంపెనీ ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది. 3 క్రేన్లను, అనేక యంత్రాలను ఉపయోగించి విగ్రహాన్ని పెకలించాలని చూసింది. అయితే హనుమంతుడి మహిమో ఏమో గాని ఆ యంత్రాలన్నీ పాడైపోయాయి తప్ప విగ్రహం అంగుళం కదల్లేదు. విగ్రహం నిల్చున్న నేలకు చిన్న పగులు కూడా రాలేదు. దీంతో స్థానికులంతా హనుమంతుడి మహిమను కొనియాడుతున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 130 ఏళ్ల చరిత్ర ఉన్న హనుమాన్ మందిరాన్ని, ముందున్న విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేసింది ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ. ముందు మెషిన్లతో విగ్రహాన్ని తీయడానికి ట్రై చేసి అవి ఆగిపోవడంతో క్రేన్లను తీసుకొచ్చారు. అయితే తీసుకువచ్చిన క్రేన్లు విగ్రహాన్ని కదిలించలేక ఇంజన్లు పొగలొచ్చేస్తాయి తప్ప అంగుళం కూడా విగ్రహంలో కదలిక కనిపించలేదు. దాదాపు 3 రోజుల పాటు ట్రై చేసి అలసిపోయి ప్రస్తుతానికి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ తన ప్రయత్నాన్ని విరమించుకుంది. విషయం తెలుసుకున్న హనుమాన్ భక్తులు ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విగ్రహాన్ని కదిలించనివ్వమని, మరోసారి విగ్రహాన్ని తొలగించాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఆలయానికి 130 ఏళ్ల చరిత్ర అని అధికారులు చెబుతున్నా స్థానికులు మాత్రం ఇక్కడి గర్భగుడి చాలా పురాతనమైనదని, 130 ఏళ్ల క్రితం మాత్రం బయట గోడలు నిర్మించి ఆలయం కట్టారని అంటున్నారు.